ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ అని తెలియజేస్తుంటున్నారు. మరి ఈరోజు దేవుడు మనకు అందించబోయేటువంటి అంశం ఏంటిదంటే, ఎటువంటి ప్రార్థనలను దేవుడు వింటాడు అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి ఈ రోజులో చూసినట్లయితే విశ్వాసుల జీవితంలో నేను చూశానండి, వారు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారంటే దేవుని చిత్తంలో లేని ప్రార్థనలు మరి కొంతమంది చేస్తున్నారు. మరి కొంతమంది చూసినట్లయితే దేవునికి అనానుకూలమైనటువంటి ప్రార్థనలు మరి చేసేటువంటి వాళ్ళు మరి కొంతమంది నేను చూశానండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దామా. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. హల్లెలూయా. సొలొమోను జీవితంలో చూసినట్లయితే తాను చేసినటువంటి ప్రార్థన, తాను చేసినటువంటి మనవి దేవునికి అనుకూలమాయెను. దేవుని వాక్యంలో రాయబడిందండి. ఈరోజు సొలొమోను చేసినటువంటి ప్రార్థన అది ఏ విధంగా ప్రభువునకు అనుకూలమైంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి వాక్యమును మనం చూడబోతున్నాము. అయితే దానికి ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందామా. అడుగుడి మీకు ఇయ్యబడును, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు. ప్రిమిన వాళ్ళరా, దేవుడి యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు, అడుగుడి మీకు ఇవ్వబడును. మరి ఒక చోట దేవుడు ఏమన్నాడంటే, నా నామమందు మీరు ఏమి ప్రార్థన చేసినా, నా నామమందు మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను అన్నాడండి. అయితే విశ్వాసులు ముఖ్యంగా ఈ రెండు మాటలను పట్టుకొని వారి జీవితంలో ప్రేమైన వాళ్ళరా ఏవి పడితే అవి అడుగుతున్నారండి. దేవునికి అంగీకారము లేని ప్రార్థన విన్నపములను వాళ్ళు దేవుని దగ్గరికి చేరుస్తున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అవునండి, దేవుడు అన్నటువంటి మాట వాస్తవమే. అయితే నేను కొంతమంది విశ్వాసులను చూశాను. నా స్నేహితులలో ఒకరు, మరి మేము ఇరువురం కలిసి ఒక పట్టణంలో మేము వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా నా స్నేహితుడు మరి రోడ్లో వెళ్తున్న సమయంలో ప్రక్కన ఉండే అపార్ట్మెంట్స్ ని చూశాడు. చూసి యేసు నామమందు ఈ అపార్ట్మెంట్స్ నాదే అన్నాడు. నేను అనుకున్నాను నిజంగా అది నా స్నేహితుని అపార్ట్మెంట్స్ ఏమో, నేను అడిగాను ఇవి మీవేనా అంటే అతడు ఏమన్నాడు తెలుసా అండి, విశ్వాసముతో పలికితే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు అది మనకి ఇచ్చేస్తాడు. నేను అన్నాను ఎవరు చెప్పారు మీకు, మా పాస్టర్ గారు చెప్పారు అన్నాడు. ఆ అపార్ట్మెంట్స్ తనవి కాదు. అయితే అతడు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా అండి, యేసు నామమందు ఈ అపార్ట్మెంట్స్ ని నేను క్లెయిమ్ చేస్తున్నాను. తన జీవితంలో కష్టపడలేదు, తన జీవితంలో కష్టపడి సాధించలేదు. అయితే రోడ్లు వెళ్తున్నప్పుడు ఊరికే ఈ అపార్ట్మెంట్స్ నావే, ఇటువంటి ప్రార్థన అండి. మరి కొంతమంది నేను చూసాను నా స్నేహితులలోనే, మరి యొక్క స్నేహితునండి, ఇద్దరం కలిసి మేము వెళ్తున్నాము, యేసు నామమందు నా బ్యాంక్ అకౌంట్ అంతా నింపబడునుగాక, యేసు నామమందు ఈ ఏటీఎంలో ఉండే డబ్బు నా అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ అగునుగాక. ప్రిమిన వాళ్ళరా, దేవుడు అటువంటి ప్రార్థనలు వింటాడా అండి? నో, హీ విల్ నెవర్ లిసన్ టు దోస్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. అటువంటి ప్రార్థనలను దేవుడు ఎప్పుడు కూడా వినాడండి. నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదో తెలుసా, దేవునికి అనుకూలముగా నీ ప్రార్థన ఉండాలి. దాని యొక్క అర్థం ఏంటిదంటే దేవుని చిత్తానుసారముగా, నాట్ యువర్ విల్, నీ చిత్తము కాదండి, దేవునికి చిత్తములో ఉండేటువంటి ప్రార్థనలు నీవు కలిగి ఉండడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామా. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు, కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి సొలొమోను చేస్తున్నటువంటి ప్రార్థన, వెల్ మెచ్యూర్డ్ ప్రేయర్. ఒక మంచిగా ఒక అనుభవము కలిగినటువంటి వ్యక్తి వలె ఈ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క 10వ వచనంలో రాయబడింది కదా, దేవుడు అన్నాడు సొలొమోను చేసిన మనవి నాకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి అంగీకారమైందంట. కారణం ఏంటో తెలుసా, ఆ యొక్క 6వ వచనంలో మీరు చూసినట్లయితే సొలొమోను ఏమని ప్రార్థించాడో తెలుసా, దేవా నీ దాసుడైన నా తండ్రి అయినటువంటి దావీదు నీకు అనుకూలముగా సత్యమును నీతిని మరి అనుసరించి జీవించాడు, నీ మహాకృపను బట్టి, అతనికి నీవిచ్చిన మహాకృపను బట్టి నీవు నన్ను రాజుగా చేస్తావు.
చేసావు. అతడు చేసినటువంటి మొదటి ప్రార్థన అండి. రెండవదిగా మీరు చూసినట్లయితే 7వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు ఏం ప్రార్థన చేశాడో తెలుసా, మరి నేను బాలుడను నాకు బుద్ధి చాలదు. ప్రార్థన అనేటువంటిది ఏంటిదో తెలుసా, నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇట్ షోస్ యువర్ ఇన్ఎబిలిటీస్. నీలో ఏదైతే సామర్థ్యము లేదో అవి దేవుని సన్నిధిలో పెట్టడం ప్రారంభించాలండి. రెండవదిగా చూసినట్లయితే అయితే సొలొమోన్ ఏమంటున్నాడు తెలుసా, తన తండ్రికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, వాక్యంలో రాయబడింది కదా, గొప్ప కటాక్షమును బట్టి నా తండ్రి తర్వాత నీవు నన్ను రాజుగా చేసి ఉన్నావు. దావీదును జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు, దావీదుకు దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడండి. అయితే అనేక సందర్భాలలో కృపను కూడా దుర్వినియోగం చేసే విశ్వాసులు ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట అండి, ఆ యొక్క 9వ వచనంలో సొలొమోను అన్నటువంటి మాట ఏంటిదో తెలుసా, లేదా ఎటువంటి ప్రార్థన చేశాడో తెలుసా, గంభీరమైన ప్రార్థన చేశాడండి. ఏమంటున్నాడో తెలుసా, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు, ప్రభా నీవేమో నా తండ్రిని బట్టి నన్ను రాజుగా చేసి ఉన్నావు, నేను బాలుడను నాకు బుద్ధి చాలదు, నాకు కావలసిన సామర్థ్యము జ్ఞానం అయితే నాకు లేదు. అయితే అతను అంటున్నమాట, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు, ఎవరు పరిపాలించగలడు, ఈ దేశమును పరిపాలించడం, ఈ జనమును పరిపాలించడం నాకు జ్ఞానము లేదు, నాకు చాలదు. అందుకే అతడు అంటున్నమాట, కాబట్టి నేను మంచి చెడులు వివేచించి జనుల న్యాయము తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అతడు ఎటువంటి ప్రార్థన చేస్తారు చూడండి, ప్రభా ఈ జనమును పరిపాలించుటకు నాకు జ్ఞానము చాలదు, నాకు మంచి చెడులు వివేకమునిచ్చు బుద్ధి దయచేయము. ప్రిమిన వాళ్ళరా, తన జీవితంలో ఏదైతే అవసరమో ఆ ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన అంట దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనగా ఉంది. దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత దేవుడు ఏమన్నాడో చూద్దామా. రాజుల 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము మనం చదువుకుందామా. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. 13వ వచనం చూద్దాం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను అడగపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ప్రిమిన వలన 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీవు ఈలాగు అడిగినందున. చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఈలాగు అడిగినందున. 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, సొలొమోను యొక్క ఈ మనవి ప్రభునకు దేవునికి అనుకూలమాయను. దేవుడు కూడా 12వ వచనంలో అంటున్నటువంటి మాట, నీవు ఈలాగున. మీరు చూడండి రెండిట్లో కూడా ఈలాగున అనేటువంటి మాట ఉంది ప్రేమైన వాళ్ళరా. ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు ఎప్పుడు నీ మనవి ఆలకిస్తాడో తెలుసా, ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన ప్రార్థన, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తావో అటువంటి సమయంలో దేవుడు నీ ప్రార్థన వింటాడండి. నీ జీవితంలో తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. 13వ వచనంలో రాయబడింది కదా, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినను నేను వాటిని ఇస్తాను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసేటువంటి దేవుడు అండి, అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఎప్పుడు తెలుసా, నీవు ఎప్పుడైతే ఆయనకు ఇష్టమైన ప్రార్థన, అనుకూలమైన ప్రార్థన చేస్తావో. దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడు అన్నటువంటి మాట, సొలొమోను నీవు ఐశ్వర్యమును అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రువుల ప్రాణము కావాలి అని నువ్వు అడగలేదు, అయినను నీ మనవి నాకు అంగీకరమైంది గనుక నీవు అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇస్తాను. నీ వంటి వాడు రాజుగా ఇక ఎవడు కూడా ఉన్నాడు. అద్భుతమైనటువంటి వచనములు అండి. మీరు ఇక రాజుల 3వ అధ్యాయం 6 నుంచి 13 వరకు చదివితే మీకు సొలొమోను చేసిన అద్భుతమైన ప్రార్థన కనిపిస్తుంది. నీ జీవితంలో తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా, నీవు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నావు. చాలా సందర్భాలలో నా దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ వస్తాయండి. ఏమొస్తాయో తెలుసా, బ్రదర్ పాస్టర్ గారు మరి ఇటువంటి వ్యక్తి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, మీరు ప్రార్థిస్తారా వాళ్ళు ఒప్పుకోవాలని. మరి కొంతమంది ఉంటారండి అక్రమ సంబంధాలు. మరి కొంతమంది చూసినట్లయితే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ నాకు ఆ వ్యక్తి కావాలి ప్రార్థన చేస్తారా. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ప్రతి ప్రార్థనకు ఆమేన్ అనడానికి ఆయన మానవుడు కాదు, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడుగా ఉంటున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఎటువంటి ప్రార్థనలు నీవు చేస్తున్నావు,
ఎటువంటి ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. నీ జీవితంలో నీవు చేసే ప్రతి ప్రార్థన నీకు నిజముగా అవసరత ఉందా? తప్పకుండా అడగండి ప్రేమైన వాళ్ళరా. జ్ఞానము కావాలన్నా అడగండి, ఆరోగ్యము కావాలన్నా అడగండి, వివాహము కావాలన్నా అడగండి, ఉద్యోగం కావాలన్నా అడగండి, లైఫ్లో సెటిల్మెంటా అడగండి, సంతానము కావాలన్నా అడగండి, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ప్రేమైన వాళ్ళరా, అనుకూలమైన ప్రార్థన చేయండి, అంతేకాని దేవుని చిత్తములో లేని ప్రార్థనను మాత్రం చేయవద్దు అని దేవుని సేవకునిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని సందేశము ద్వారా మీతో మాట్లాడుడు కాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, అయ్యా ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి గంభీరమైన సందేశము నాయన, తండ్రి ఎటువంటి ప్రార్థనలను నీవు వింటావు, ఎటువంటి ప్రార్థనలు మేము చేయాలి అని గంభీరమైన సందేశము తండ్రి మీ ప్రియ బిడ్డలకు మీరు అందించి ఉంటుందే కదా. నీకు స్తోత్రం నాయన. అయ్యా వారు ఎటువంటి ప్రార్థనలు చేయాలి అని జ్ఞానము తండ్రి, వారికి కావలసిన కృప, వారికి కావలసిన సహాయము, వారికి కావలసిన మంచితనమునైనా మీరు కనపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మేము చేసే ప్రతి ప్రార్థన నీకు అంగీకారమగునుగాక, మేము చేసే ప్రతి ప్రార్థన నీకు అనుకూలమగునుగాక, మేము చేసే ప్రతి ప్రార్థన నీకు ఇష్టముగా ఉండునుగాక. అయ్యా దయచేసి మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి, మా ప్రతి ప్రార్థనకు మీకు అంగీకారము తెలుపమని ప్రార్థన చేస్తున్నాను. అయితే మేము చేసే ప్రతి ప్రార్థన కూడా ప్రభువా నీకు అనుకూలముగా ఉండినట్లుగా సహాయం చేయండి. అయ్యా ఎవరైతే ఉద్యోగము కొరకు, వివాహము కొరకు, సంతానము కొరకు తని వారు ఇల్లు కావాలి, ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకుంటున్నారు ప్రభా, లీగల్ ఇష్యూస్లో తండ్రి ఎవరెవరు ఏ సమస్యలలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో నీ మహిమ గల కార్యములను మీరు జరిగించమని తండ్రి, ఈరోజంతా కూడా నీ ప్రియ బిడ్డలకు మీరు తోడై సహాయం చేయమని యేసుక్రీస్తు నామందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటుండగా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే రీతిగా ఈ సందేశమును మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేసి వారిని కూడా మీరు ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.